श्रीगुरुभ्यो नमः मातृभ्यो नमः पितृभ्यो नमः श्रीविजयदुर्गापरादेवताभ्य नमः लक्ष्मीं क्षीरसमुद्रराजतनयां श्रीरङ्गदामेश्वरीं दासीभूतसमस्तदैववनितां लोकैकदीपाङ्कुरां श्रीमन्मन्दकटाक्षलब्धविभवः ब्रह्मेन्द्रगङ्गाधरां త్రైలోక్య కుటుంబినీ సరసి వందే ముకుంద ప్రియాం పరమ పవిత్రమైనటువంటిది అత్యంత విశేషమైనటువంటిది అలాగే ఆశ్వీజ మాసంలో అమావాస్య తిథిగా చెప్పబడుతూ ఏ తిథి నాడు అత్యంత విశేషంగా దేశవ్యాప్తంగా కూడా ప్రపంచవ్యాప్తంగా కూడా ఒక పండుగ వేడుకను మత సామరస్యంతో చాలా అద్భుతంగా నిర్వహించుకునేటటువంటి ఈ దీపావళి యొక్క విశిష్టతను వీక్షిస్తున్నటువంటి యాక్టివ్ టీవీ ప్రేక్షకులందరికీ కూడా దీపావళి శుభాకాంక్షలు అమ్మవారి యొక్క సంపూర్ణమైనటువంటి ఆశీస్సులు దీపావళి దీపరాత్రి మనం శరణవ రాత్రి ఉత్సవాలు అంటే ఆశ్వీజ మాసంలో గమనిస్తే ఇది శరతృతువుకు ఋతువుకు సంబంధించినటువంటి మాసంగా చెప్పబడుతున్నటువంటి ఈ మాసంలో రాత్రి పూట ఏదైతే అమ్మవారికి విశేషమైనటువంటి పూజల యొక్క ఆరాధన ఉన్నదో ఇదంతా కూడా ఈ ఆశ్వయుజ మాసంలో మొదటి రోజు ప్రతిపత్తి తిథి నుంచి దీపావళి తిథి నాడు వరకు కూడా ఈ ముప్పై రోజులు విశేషమైనటువంటి కార్యక్రమంగా పెద్దలు చెప్తూ ఉంటారు కాబట్టి ఇంత మహిమాన్వితమైనటువంటి ఈ రాత్రి పూజలలో అమావాస్య నాటి యొక్క రాత్రి తిది ఏదైతే ఉన్నదో అది పరిగణనలోకి తీసుకోబడి ఆ ముప్పై ఒకటో తారీఖు నాడు రాత్రికి ఈ యొక్క దీపావళితో మనకి విశేషమైనటువంటి మాసం ముగుస్తుందండి అయితే ఈ దీపపు వెలుగుల కాంతులలో ప్రత్యేకంగా ఏ అమ్మవారి యొక్క ఆరాధన చేసుకుంటే మనకు వైశిష్టమైనటువంటి ఫలితం దక్కుతుందో పెద్దవాళ్ళు చాలా స్పష్టమైనటువంటి కొన్ని సూచనలు మనకి శాస్త్రం ద్వారా తెలియజేసినటువంటి విధానాన్ని గమనిస్తే మొదట ఈ దీపావళి వేడుకల్లో ప్రప్రథమంగా ప్రాధాన్యతను సంతరించుకున్నటువంటిది ఏమిటి అని అంటే దీపాలు కాబట్టి దీపాలను ఎలా వెలిగించాలి అని అంటే దాని కొన్ని సంప్రదాయాలని చెప్పడం జరిగింది దీపాన్ని నూనెతో ప్రమిద మట్టి ప్రమిదలు నూనె పోసి ఆ నూనె ద్వారా వత్తిపైన మనం దీపాన్ని వెలిగించడం అనేది జరిగితే దానికి కారణం చేత ఆ దీపపు వెలుగులో నుంచి వస్తున్నటువంటి పొగ కారణం చేత ఈ విశేషమైనటువంటి ఈ మాసంలో ఎక్కడెక్కడైతే పురుగులన్నీ కూడా తిరుగుతూ ఉంటాయో ఏవి కూడా హానికరంగా మనకి ఇబ్బంది కలగనివ్వకుండా మనకు చేసే పనులకు ఆటంకం కలగనివ్వకుండా ఇందు నుంచి వ్యాప్తి చెందేటటువంటి పొగలు ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా ఆ పొగ ద్వారా ఆ మొత్తం పురుగులన్నీ కూడా క్రిమికీటకాదులన్నీ కూడా పూర్తిగా ఆ ప్రాంతం నుంచి బయటకు వెళ్ళిపోతాయి కాబట్టి దీపపు కాంతికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు రెండవది మనం ప్రత్యేకంగా చేసుకునేటటువంటి కార్యక్రమంలో ప్రధానమైనటువంటిది ఆ సమయంలో వెలిగించేటటువంటి టపాకాయలు ఇవి ఎలా ఉండాలి అని అంటే శాస్త్రబద్ధంగా ఉండాలి అని పెద్దవాళ్ళు చెప్పారు ఇప్పుడు మరీ కాలాన్ని మనం గమనిస్తే ప్రతి ఒక్కటి కూడా పూర్తిగా రసాయన రసాయనాలతో పూర్తిగా కూడినటువంటివి ఇవి ఈ రసాయనాలతో కూడినటువంటి యొక్క పూర్తిగా ఏవైతే మనకి టపాకాయలు ఉన్నాయో వీటిని మనం పూర్తి వినియోగించుకోవటం వల్ల ప్రకృతి నుంచి వచ్చేటటువంటి సహజమైనటువంటి గాలి కానీ సహజమైనటువంటి ఏ రకమైనటువంటి రావలసినటువంటి విశేషమైనటువంటి మన ఆక్సిజన్ కానీ ఇవి సవ్యంగా అందక మానవుడు చాలా ఇబ్బందులు పడుతున్నాడు చిన్న వయసులో ఇవాళ రోజు డాక్టర్ల చుట్టూ తిరిగే పరిస్థితి కూడా వాతావరణ కాలుష్యంలో పొగ కాలుష్యం ఒక ప్రధానమైన పాత్ర వహిస్తోంది కాబట్టి దీపావళి నాడు మనం ప్రత్యేకంగా చేసుకునేటటువంటి కార్యక్రమాల్లో ఉదయాన్నే లేచి దీపాన్ని వెలిగించి వెలిగించినటువంటి దీపాల మధ్యలో చక్కగా అమ్మవారిని ప్రార్థన చేసుకుని ఆ ప్రార్థన తర్వాత విశేషంగా ఆ రోజు పెద్దలకు చాలా విశేషమైనటువంటి రోజు వారందరికీ కూడా శుభంగా వారి యొక్క ఆశీసులు మన పైన ఉండాలి అన్న ఉద్దేశంతో పితృదేవతలందరికీ కూడా ఆ రోజు విశేషంగా పూజ చేసుకోవటం అలాగే మనతో పాటుగా మరికొంతమందితో కలిసి ఆ రోజు భోజనం చేస్తూ సంతోషంగా కాలాన్ని గడిపేటటువంటి ఒక ప్రయత్నం జరగాలి మరి ఇక్కడ ఒక అనుమానం ఇంతమంది దేవతలు ఉండగా లక్ష్మీ అమ్మవారినే ఎందుకు పూజించవలసి వచ్చింది దీన్ని మనం గమనిస్తే పూర్వ భాగంలో మన శాస్త్రాలలో చెప్పినటువంటి పురాణాల యొక్క కథనం ప్రకారం గమనిస్తే ఇంద్రుడు ఒకనొక సందర్భంలో ప్రయాణమై ఒక ప్రాంతానికి వెళ్తూ ఉన్నాడు ఐరావతం ఏదైతే ఉన్నదో తన యొక్క ఏనుగుపైన కూర్చుని వెళ్తూ ఉన్నట్ట అలా వెళ్తూ ఉన్నప్పుడు ఎదురుగుండా దూర్వాస మహాముని వచ్చారట దూర్వాస మహాముని పరమ పవిత్రమైనటువంటి సాక్షాత్తు ఈశ్వరుడు తనకు ప్రసాదించినటువంటి మాలను ఆ యొక్క ఇంద్రుడికిచ్చి అది మెడలో ధరించుకోమని చెప్పి ఆశస్సులు ఇవ్వటం జరిగింది అయితే అహంకరించినటువంటి ఇంద్రుడు మెడలో ఆ యొక్క మాలను ధరించకపోగా తన ఐరావతానికి వేయటం జరిగింది ఐరావతం తన పైన పడినటువంటి మాలను చూసి కొద్దిగా విసుగు చెంది వెంటనే ఆ మాలను కిందకు పడేసి కాల్తో తొక్కడం జరిగింది చాలా తీవ్రమైనటువంటి కోపానికి గురైనటువంటి దూర్వాస మహాముని ఇక నీకు సర్వసంపదలు నశించుగాక నీ రాజ్యం మొత్తం నశించుగాక నీకు రాజ్య పదవి నశించుగాక అని చెప్పడం జరిగింది అన్న క్షణమే తన సంపదనంతా కోల్పోయాడు కోల్పోయినటువంటి సంపదతో పాటుగా ఆ యొక్క రాజ్యాన్ని కూడా రాక్షసులంతా కూడా వశం చేసుకోవడం జరిగింది ఏం చేయాలో అర్థం కాక సాక్షాత్ మహావిష్ణువు దగ్గరికి వచ్చి ఆయనను పాదాల బట్టి వేడుకోగా ఆ సందర్భంలో మహావిష్ణువు కనికరించి పాల సముద్రాన్ని చిలకవలసిందిగా ఆజ్ఞాపించడం జరిగింది కేవలం దేవతలే కాకుండా వారి యొక్క సహకారం అసురుల యొక్క సహకారాన్ని కూడా తీసి తీసుకుని ఆ పాల కడల్ని చిలకటంతో అందులో భాగంగా ధన్వంతరి ఐరావతం కల్పవృక్షం అనేకమైనటువంటి దేవతల యొక్క రూపాలన్నీ కూడా బయటకు రావడంతో పాటుగా తామర పుష్పంలో మహాలక్ష్మి అమ్మవారు కూడా నుంచి విచ్చేసిన సందర్భంలో ఆ అమ్మవారి యొక్క అనుగ్రహానికి పాత్రుడైనటువంటి ఇంద్రుడు ఆవిడను ఒక్కసారిగా నమస్కరించుకున్న కారణం చేత తిరిగి తన యొక్క వైభవాన్ని పొందినట్టుగా కూడా శాస్త్రం చెప్తూ ఉందండి మరొక్క విషయాన్ని కూడా చెప్పడం జరిగింది మహావిష్ణువు యొక్క ఆజ్ఞానుసారంగా దీపాన్ని మహాలక్ష్మిలాగా భావిస్తూ ఆ అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొందమని ఇంద్రుణ్ణి ఆజ్ఞాపించగా ఇంద్రుడు అలానే దీపాన్ని ఉంచి లక్ష్మీ అమ్మవారుగా ఆరాధన చేసి ఆవాహన చేసి ఆ విశేషమైనటువంటి పూజ నిర్వహించుకోగా సాక్షాత్తు ఆ దీపం నుంచి మహాలక్ష్మి అమ్మవారు ఉద్భవించి ధనలక్ష్మి అమ్మవారుగా వారికి సర్వ ఐశ్వర్యాలన్నింటినీ కూడా ప్రసాదించడం జరిగినట్టుగా కూడా శాస్త్రబద్ధంగా తెలియజేయడం జరిగింది ఈ యొక్క దీపావళి సందర్భంగా మరొక విషయాన్ని మనం చూస్తే రాత్రుల పూట చేసేటటువంటి సాధనకి చాలా విశిష్టవుతూ ఉన్నది ఈ దీపావళి నాడు కాబట్టి మంత్రశాస్త్రానికి చాలా ప్రాధాన్యత ఉన్నది ఇవాల్టి రోజు ధనలక్ష్మి అమ్మవారికి సాయం సంధ్య వేళలో విశేషంగా పూజ నిర్వహించుకోవడంతో పాటుగా రాత్రి సమయంలో అమ్మవారిని ఎంత ఆరాధన చేస్తామో మనకు గురువు యొక్క ఉపదేశానుసారంగా వచ్చినటువంటి మంత్రం యొక్క ప్రభావం ఏదైతే ఉన్నదో ఆ మంత్రాన్ని ఎంత ఎక్కువగా దీక్షగా మనం చేస్తామో ఆ చేసినటువంటి దీక్ష కారణం చేత మంత్ర సిద్ధిని పొందేటటువంటి అవకాశం ఈ దీపావళి నాడు ఉన్నదని పెద్దలు చెప్తూ ఉంటారు దీంతోపాటుగా రాత్రి సమయంలో పన్నెండు గంటల జాములో పన్నెండు గంటల సమయంలో అర్ధరాత్రి అమ్మవారికి మహాలక్ష్మి అమ్మవారికి విశేష పూజ ధనలక్ష్మి అమ్మవారి పూజని నిర్వహించడం ఇప్పటికీ సంప్రదాయం ఉత్తర భారతదేశంతో పాటుగా దక్షిణ భారతదేశంలో కూడా అనేక ప్రాంతాలలో విరివిగా ఈ కార్యక్రమాన్ని చక్కగా అద్భుతంగా నిర్వర్తిస్తూ ఉంటారు పన్నెండు గంటల సమయంలో అమ్మవారికి నిర్వహించినటువంటి పూజ అనంతరం అమ్మవారి యొక్క అనుగ్రహానుసారంగా ఆ యొక్క ప్రసాదాన్ని స్వీకరించి నాటి రాత్రి అవకాశం ఉన్నవారంతా కూడా విశేషంగా అందరూ కూడా కూర్చొని అద్భుతమైనటువంటి అమ్మవారి యొక్క మంత్రాన్ని ఎక్కువగా జపం చేసుకోవటం వల్ల మిగిలినటువంటి అమావాస్యల కంటే ప్రాధాన్యతను సంతరించుకున్నటువంటి ఈ దీపావళి ఆశ్వీజ నాడు మంత్రసిద్ధిని ఎక్కువగా పొందేటటువంటి ప్రయత్నం జరుగుతుంది కాబట్టి సాధకులు ఈ దీపావళి నాడు అనేకమైనటువంటి పుణ్యక్షేత్రాలను సందర్శిస్తూ ఆ ప్రదేశాలలో వారంతా కూడా నిక్షిప్తమై అక్కడ ధ్యానాన్ని చేసుకునేటటువంటి ఒక ప్రక్రియ కూడా జరుగుతున్నట్టుగా మనకి శాస్త్రం తెలియజేయబడింది అలాగే వాటి ఈ దీపావళి ఉత్సవం నాడు మొట్టమొదటిసారిగా ఏ యొక్క చిచ్చుబుడ్డు కావచ్చు అలాగే భూచక్రం కావచ్చు వీటిని అన్నింటినీ వెలిగిస్తాము తొలిగా వెలిగించేటటువంటి ఆ ఒత్తి ఏదైతే ఉన్నదో దాన్ని పై వైపు అలా చూపిస్తూ ఊర్ధ్వలోకంలో ఉన్నటువంటి పితరులకు ఒకసారి ఈ యొక్క ఒత్తిని చూపించడం వల్ల వారికి కాంతి వెదజల్లుతూ వారికి అక్కడ కొంత కాంతి ఏర్పడుతుందని కాబట్టి ప్రప్రథమంగా చేసేటటువంటిది అలా భాగంలో ఆకాశం వైపు చూపించాలని పెద్దవాడు చెప్తూ ఉంటారు ఇంటి చుట్టూ ఏర్పరచుకున్నటువంటి కాంతి కారణం చేత విశేషంగా మహాలక్ష్మి అమ్మవారు అద్భుతంగా లోపలికి ప్రవేశిస్తారట అలా ప్రవేశించినటువంటి అమ్మవారు ఆ ఇంటి లోపల జరుగుతున్నటువంటి అద్భుతమైనటువంటి ఆ యొక్క విశేషమైనటువంటి ఆ కార్యక్రమాలన్నింటినీ కూడా గమనించుకున్నటువంటి అమ్మవారు యథాస్థానంగా ఆ స్థానంలో అలా కూర్చుంటారు అని చెప్పి శాస్త్రం చెప్పడం జరిగింది కాబట్టి ఇన్ని విశిష్టతలు ఇన్ని విశేషాల మధ్యలో ఈ దీపావళి యొక్క కార్యక్రమం జరుగుతోంది కాబట్టి దయచేసి ఇళ్ళ చుట్టూ మనం కూడా దీపాలు వెలిగించేటప్పుడు ఇప్పుడు కొత్తగా ప్రతి ఒక్కటి ఒక ఫ్యాషన్ అయిపోయింది దీపాలను తీసుకొస్తారు ఎలక్ట్రిక్ దీపాలు ఇవి ఇక్కడ పెడతాం స్విచ్ వేస్తాం లైట్లు వెలుగుతాయి మళ్ళీ ఆపేసి లోపల పెడతాం వచ్చే సంవత్సరం ఎందుకంటే ఇవన్నీ కూడా నూనె అవసరం లేదు ఏ ఖర్చు అవసరం లే కొత్తగా ఇప్పుడు ఇంకొక దీపాలు వచ్చాయి ఎలక్ట్రికల్ వైర్ అక్కడ పెట్టేసుకుని దాంట్లో నీళ్లు పోస్తే ఆ దీపాలు వెలగడం ఇది సంప్రదాయం కాదండి ప్రమిదలు నూనెను ఏదైతే ఉన్నదో దాన్ని పోసి దాని ద్వారా దీపాన్ని వెలిగించడం అనేది జరగడం వల్ల ఆ నూనె నుంచి కారణం చేత ప్రజ్వలితమైనటువంటి దీపం నుంచి వచ్చే పొగ కారణం చేత చుట్టూ ఉన్నటువంటి క్రిమికీటకాదులు ఏవైతే ఉన్నాయో అవి నశించడం కోసమే దీపాలను ఎక్కువగా కూడా ప్రయోగం చేయడం అనేది జరుగుతుంది ఇంత దీపపు కాంతుల మధ్య అమ్మవారి యొక్క అనుగ్రహం మరొక్క కథ పెద్దవాళ్ళు చెప్తూ ఉన్నటువంటిది ప్రాజ్యోతికాపురాన్ని పాలిస్తున్నటువంటి నరకాసురుడిని తన తల్లి అయినటువంటి భూదేవియే తప్పించి ఎవరూ కూడా తనని సంహరించకూడదు తన తన చావు రావకూడదు అనేటటువంటి వరాన్ని పొందినటువంటి ఆ యొక్క నరకాసురుడు తర్వాత కాలంలో ఆ భూదేవి అమ్మవారే సత్యభామగా అవతరించి తన భర్త అయినటువంటి కృష్ణుడికి జరిగినటువంటి పరాభవాన్ని తట్టుకోలేక యుద్ధ సమయంలో కృష్ణుడితో పాటు వెళ్ళినటువంటి ఆ యొక్క సత్యభామ నరకాసురుణ్ణి వధించిన కారణం చేత నాడు నరకుని యొక్క బాధ నుంచి విముక్తి పొందినటువంటి అందరూ కూడా నరక చతుర్దశి నాడు ఇవాళ దీపావళి నాడు మరుసటి రోజు కార్తీక పౌర్ణమి కార్తీక మాసంలో ప్రథమ దినోత్సవం అంటే ప్రతిపత్తి పాడ్యమి తిది నాడు ఇవి మూడు రోజులు కూడా విశేషమైనటువంటి పూజ నిర్వహించుకుంటారని చెప్పి మనకి శాస్త్రం చెప్తూ ఉంది కాబట్టి ఇవాళ ఈ ప్రాగజ్యోతికాపురమే చాలామంది ఇవాళ శక్తి రూపమైనటువంటి అమ్మవారిని ఆరాధిస్తున్నటువంటి కామాఖ్య ప్రాంతం అయితే ఉన్నదో ఆ యొక్క నీలపర్వత వాసిని అయినటువంటి కామాఖ్య అమ్మవారి యొక్క క్షేత్రమే పూర్వంలో ప్రాగజ్యోతికాపురంగా చెప్పడం జరిగిందండి కాబట్టి ఇంత విశేషమైనటువంటి అమ్మవారి యొక్క ఆరాధనలో ప్రా ప్రాథమికంగా మనం గమనిస్తే అత్యంత శక్తివంతమైన అత్యంత విశేషవంతమైన అత్యంత అద్భుతమైనటువంటి అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని మనమంతా పొందడం కోసంగా ధనలక్ష్మి అమ్మవారికి ఇవాళ రోజు మనం చేసేటటువంటి కార్యక్రమంలో మొట్టమొదటగా సాధకుడు తెలుసుకోవలసిన విషయం ఏమిటి అంటే ఈ దీపావళి నాడు పొరపాటున కూడా ఎవరిపైన కోపగించుకోకూడదు సంతోషంగా ఉండాలంటారు ఇవాళ మనం ఎలా ప్రవర్తిస్తామో ఎలా ఉంటామో దానిని బట్టే మన జీవితం మూడు వందల అరవై ఐదు రోజులు కూడా కలుస్తుంది అని అంటారు కాబట్టి కాంతులేనేటటువంటి అద్భుతమైనటువంటి ఈ యొక్క దీపావళి అంటే లోకమంతా కూడా చీకటిగా కనిపిస్తూ ఉంటుంది ఊర్ధ్వంలో గమనిస్తే కానీ సాధనా పరంగా అంతర్గతంగా అంటే ఈ భూమి పైన మనం ఎక్కడైతే ఈ చీకటిమయమైనటువంటి ప్రాంతంలో దీప కాంతులను వెలిగిస్తున్నామో ఆ కాంతి కారణం చేట చుట్టూ ఏ రకంగా అయితే మొత్తం కూడా ఆ ప్రదేశమంతా కూడా వెలుతురుతో నిండిపోతుందో అమ్మవారిచ్చేటటువంటి జ్ఞాన జ్యోతి కూడా మన పైన ప్రజ్వలింపబడి మనం కూడా అదే విధమైనటువంటి కాంతివంతమైనటువంటి అద్భుతమైనటువంటి అమ్మవారి అనుగ్రహాన్ని మనం ఆ యొక్క పొందడమే కాకుండా జ్ఞాన స్వరూపాలుగా మనమంతా కూడా నిలబడి అఖండ అష్టైశ్వర్యాలు అనుభవించడానికి కావలసినటువంటి శక్తి ఈ దీపావళి ద్వారా జరుగుతుందండి కాబట్టి ఉదయం నుంచి రాత్రి వరకు నిర్వహించేటటువంటి కార్యక్రమాలతో పాటు రాత్రి అంతా కూడా పూర్తిగా జాగరణ రూపంలో చేసేటటువంటి కార్యక్రమాలు చాలా శక్తినిస్తాయి చాలా అద్భుతమైనటువంటి విశేషమైనటువంటి ఫలితాలు ఇస్తాయి కాబట్టి ఉత్తర భారతదేశం నుంచి దక్షిణ భారతదేశం దాకా ఉన్నటువంటి సిద్ధులు యోగులు మహానుభావులంతా కూడా తమ తమ ప్రాంతాల నుంచి ఎక్కడికి కదలకుండా జపానుష్ఠానానికి తీవ్రమైనటువంటి సాధనకి విశేషమైనటువంటి ఆ యొక్క ప్రాధాన్యతను కల్పించి ఆ ప్రాధాన్యత ద్వారా తాము కూర్చున్నటువంటి స్థితిలోనే ఎక్కువగా సాధనను చేసుకునేటటువంటి ఒక ప్రయత్నం జరుగుతుందండి కాబట్టి ఇంత మహిమాన్వితమైనటువంటి ఈ దీపావళి నాడు ఏ కార్యక్రమాన్ని మనం నిర్వర్తిస్తున్నా అది శుభకరం అవుతుంది ఆ తదుపరి మనం రాబోయేటటువంటి రోజులంతా కూడా గమనిస్తే కార్తీక మాసం ఈ కార్తీక మాసంలో ప్రత్యేకంగా అనేక మంది దీక్షలన్నింటినీ కూడా చేపడతారండి ఆశ్వీజమాసం అంతా రాత్రి విశేషమైనటువంటి పూజలు జరుగుతాయి కార్తీక మాసంలోకి మనం ప్రవేశించంగానే మొత్తంగా ఆ ముప్పై రోజుల పాటు మనం గమనిస్తే దీక్షకు ప్రాధాన్యమైనటువంటి రోజులుగా కార్తీక మాసాన్ని చెప్పడం జరుగుతుంది ఎందుకంటే వర్షాలు ఎక్కువ ఉంటాయి ఆహార నియమాలు తక్కువగా ఉంటుంది ఆ నియమాలు చాలా ప్రధానత ఉంటుంది దాంట్లో ఆహారం తక్కువ తీసుకోవటం అలాగే నేల పైన నిద్రించటం అలాగే వస్త్రధారణలో కూడా మనకు తగినంత మంచి వస్త్రాలను ధరిస్తూ చక్కగా నేలపైన నిద్రించడం వల్ల శరీరం ఆ నేల నుంచి వస్తున్నటువంటి ఐరన్ ఏదైతే ఉన్నదో దాని శక్తి ఆ భూ ఆకర్షణ శక్తి నుంచి వచ్చేటటువంటి అనేకమైనటువంటి ఖనిజాలని శరీరంలో చక్కగా ప్రవేశించి మనిషి తన యొక్క జీవన విధానంలో నడవడికలో ఎప్పుడూ కూడా తాను కోల్పోతున్నటువంటి అనేకమైనటువంటి శరీరంలో ఉండే ఖనిజాలని తిరిగి లబ్ధి పొందేటటువంటి ఆ అద్భుతమైనటువంటి అవకాశం ఈ యొక్క కార్తీక మాసంలో విశేషంగా ఉన్నది కాబట్టి దీపావళికి కార్తీక మాసానికి ఇంత సారూప్యత ఉన్నది కాబట్టి దీప ప్రచ్వలన ఇక్కడ దీపావళి నుంచి ప్రారంభమైనప్పటికీ కొనసాగింపుగా మొత్తం ఈ కార్తీక మాసం అంతా కూడా యథాతథంగా నిర్వహించడం జరుగుతుంది అంతేకాకుండా మన చుట్టూ ఉండేటటువంటి మన బంధువుల్ని అందరినీ కూడా ఆ రోజు పంచు చక్కగా మన కార్యక్రమానికి పిలుచుకుంటాం ప్రతి ఒక్కరితో కూడా చక్కగా మన తీపి అందరితో కూడా పంచుతూ విశేషంగా మరొక్క విషయం దేశవ్యాప్తంగా జరుపుకునేటటువంటి పండుగలలో దేశవ్యాప్తం మొత్తం మీద కూడా అద్భుతంగా నిర్వహించబడేటటువంటి కొన్ని పండుగలలో విశేషమైనటువంటిది దీపావళి కుల మత భేదాలకు సంబంధం లేకుండా ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క అద్భుతమైనటువంటి దీపావళి యొక్క వేడుకల్ని తమ తమ ప్రాంతాలలో ఎంతో విశేషంగా నిర్వహించుకుంటారు చాలా అద్భుతంగా నిర్వర్తించుకుంటారు ఆ కార్యక్రమాల్ని కాబట్టి కాబట్టివాళ్టి రోజు మనం ఆ దీపకాంతుల మధ్య విశేషంగా బంధువులతో కలిసి మనమంతా కూడా చేసుకునేటటువంటి ఈ కార్యక్రమం కారణం చేత ఇటు పితృదేవతలు సంతోషపడతారు అటువైపు అమ్మవారు అద్భుతమైనటువంటి అనుగ్రహాన్ని ప్రసాదిస్తుంది నేడు కుదిరినటువంటి వాళ్ళకి ఏమాత్రం అవకాశం ఉంటే స్వర్ణాంతం కానీ లేదనంటే చక్కగా ఇంకేదన్నా కణాలతో మన కనకాలతో కానీ కనకాలంటే మనకు ఉండేటటువంటి నాణాలు ఏవైతే మనకి ఇప్పుడు ప్రస్తుతం లభ్యమవుతున్నాయో అటువంటి నాణాలు ఏవైతే ఉన్నాయో ఆ నాణాలన్నింటితో అన్నింటితో కూడా లక్ష్మీ అమ్మవారికి ఎంత విశేషంగా పూజ చేస్తామో అమ్మవారి యొక్క అనుగ్రహం అంత విశేషంగా మన పైన ప్రసరింపబడుతుంది కాబట్టి ఇంత అద్భుతమైనటువంటి కార్యక్రమాలన్నీ కూడా మనకి ఈ యొక్క విశేషమైనటువంటి అద్భుతమైనటువంటి ఈ యొక్క దీపావళి నాడు ఉంటుందండి కాబట్టి సాధకుడికి సాధకుడికి చక్కగా అమావాస్య తిది నాడు నిర్వహించుకునేటటువంటి కార్యక్రమాలకి జపానుష్ఠానాలకు ఒక విశిష్టత ఉంటే బంధువర్గాలంతా కూడా కలిసి ఒక పండుగ వేడుకగా జరుపుకునేటటువంటి కార్యక్రమంగా కూడా ఈ దీపావళి ఉండటం ఇలా రెండు వైపులా ఈ ప్రాంతాలలో విశేషమైనటువంటి దీపావళి కార్యక్రమాలని నిర్వహించుకోవటం వల్ల అఖండమైనటువంటి అమ్మవారి యొక్క అనుగ్రహం మన పైన ఏర్పడి అష్ట లక్ష్ముల యొక్క అనుగ్రహంతో పాటు విజయ రూపంలో ఉన్నటువంటి లక్ష్మీ అమ్మవారు మనకు విజయ సంపూర్ణమైన విజయాన్ని ఇస్తూ ధైర్యంగా ఉన్నటువంటి ఆ ధైర్య శక్తిని ఇచ్చేటటువంటి అమ్మవారుగా లక్ష్మీ అమ్మవారు ఒక ధైర్యాన్ని ధైర్యలక్ష్మిగా ఇస్తూ సకల సౌభాగ్యాలతో ఎప్పుడూ ఏ లోటు లేకుండా పాడి పంటలతో సంతోషంగా ఉండే విధంగా ధాన్యలక్ష్మిగా లక్ష్మిగా అమ్మవారు మనకు అనుగ్రహాన్ని కల్పిస్తూ అలాగే ఏ రకమైనటువంటి ఆర్థికమైనటువంటి లోటు లేకుండా ఉండే విధంగా ధనలక్ష్మి అమ్మవారుగా కూడా అనుగ్రహిస్తూ వీటితో పాటుగా సకల అష్టైశ్వర్యాలను ప్రసాదిస్తూ వరదాయినిగా నిలబడినటువంటి వరమహాలక్ష్మి అమ్మవారుగా కూడా మనకు సంపూర్ణంగా అనుగ్రహాన్ని ప్రసాదిస్తూ ఈ యొక్క దీపావళి యొక్క వేడుకల్ని చాలా అద్భుతంగా నిర్వహించుకోవడం జరుగుతుంది కాబట్టి వీలున్నంత వరకు ఈ దీపావళి నాడు ప్రధానంగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం దానానికి ఎక్కువ ప్రాశస్తత ఉంది కాబట్టి రోజు కార్తీక మాసంలో ప్రత్యేకంగా ఉన్నటువంటి వర్షాలు కావచ్చు ఇతరమైనటువంటి ప్రయాణాల యొక్క ఇబ్బందుల్ని కానీ వీటిని అన్నింటినీ దృష్టిలో ఉంచుకొని ఏ బ్రాహ్మడికైతే మనమంతా చక్కగా కూడా ఈ యొక్క దానాన్ని చేయదలుచుకున్నామో చెప్పులను దాంతోపాటు గొడుగుని గొడుగుతో పాటుగా అంటే ఛత్రం అలాగే పాదరక్షలు పాదరక్షలతో పాటుగా ఆయనకి ఆ మాసానికి ఎందుకంటే ఈ మాసం అంతా కూడా కార్తీక మాసం అంతా కూడా వర్షాల సమయం కాబట్టి ఆయన పాపం బయటకు వెళ్ళలేక ఎక్కడా కూడా ఏమీ తినలేని పరిస్థితి తనకి ఇబ్బంది కలగకూడదు ఎందుకంటే లోకమంతా కూడా మంచి జరగాలని కోరుకునేటటువంటి ఆయన ఒక దేవాలయం ప్రతినిధిగా ఉన్నప్పుడు ఆయన భక్తికి లోటు లేకుండా ఉంటే ఇంకా కొంతమందికి మంచి చేస్తాడు కాబట్టి ఆయనకు ఆ మాసానికి సరిపడినంత వాయనాన్ని కూడా మనం కనుక ఏర్పాటు చేస్తే పప్పు బెల్లం ఇవన్నీ కూడా ఏర్పాటు చేస్తే ఆయనకు విశేషంగా చేసినటువంటి కారణం Это... శుభమస్తు నిత్యం లోక సమస్త సుఖినో భవంతో పెద్దవాళ్ళు ఎలాగైతే చెప్పారో అది యథాతథంగా జరిగి లోకమంతా చల్లగా ఉంటుంది పాడి పంటలతో ఆనందంగా ఉంటారు ఇటువంటి మహిమాన్వితమైనటువంటి ఈ యొక్క దీపావళి తిది నాడు ఎవరైతే ఎంత విశేషంగా సాధన చేసుకుంటారో వారి సాధనకు సంపూర్ణమైనటువంటి ఫలితాలు ఏర్పడి ఏ లోటు లేకుండా దినదిన ప్రవర్తమానంతో ఆయురారోగ్య ఐశ్వర్యాలతో ధన కనక వస్తుంది వాహనాలతో అఖండమైనటువంటి అమ్మవారి యొక్క మహిమాన్వితమైనటువంటి శక్తులతో మీ యొక్క దేదీప్యమానమైనటువంటి ఆధ్యాత్మిక శక్తి కూడా ఎంతో పురోభివృద్ధితో ముందుకు వెళుతూ చల్లగా సంతోషంగా ఉండాలని మనసావాచ కర్మణ కోరుకుంటూ యాక్ట్ టీవీ ప్రేక్షకులందరికీ మరొక్కసారి ఈ యొక్క దీపావళి శుభాకాంక్షలు తెలియజేస్తూ స్వస్తి